నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు ప్రభుత్వాన్ని చేపట్టబోతున్నారు అక్కడ మహా యుతి వస్తుందా మహా గట్బంధన్ వస్తుందా కీలకంగా మారినటువంటి ఈ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి మహారాష్ట్రతో పాటుగా జార్ఖండ్ ఎవరి వశం కాబోతోంది మనతో పాటుగా ఉన్నారు బీజేపీ నుంచి ప్రకాష్ రెడ్డి గారు ప్రకాష్ రెడ్డి గారు నమస్కారం అండి సో చాలా చాలా క్యూరియస్ యాంగ్జైటీ అనేది ఉంది మిగతా అన్ని రాష్ట్రాల కంటే కూడా మహారాష్ట్రలో ఎందుకంటే గత ఐదేళ్లుగా జరిగినటువంటి ఒక ఏమంటారు దాన్ని మీరు ఒక ఎపిసోడ్ పొలిటికల్ గా జరుగుతున్నటువంటి ఒక ఎపిసోడ్స్ ఎస్ గా జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ అవన్నీ చూసిన తర్వాత ప్రభుత్వాలు మారాయి పార్టీలు చీరాయి మళ్ళీ అన్ని కలిసి మహాయూతి మహాగఠబంధన్ ఇవన్నీ అయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ అనౌన్స్ చేసుకునే టైం వచ్చింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఓటర్లు ఎవరికి ఓటేశారు ఎటువైపు పల్స్ ఉంది అనేది ఏం అర్థమైంది మీకు అసలు ఒకటి మీరు ఫస్ట్ పాయింట్ ఒకటి కరెక్ట్ ఎందుకంటే మహారాష్ట్ర ఎన్నికలు అనేటువంటి చాలా కీలకమైన అందరూ కూడా ఎదురు చూస్తుంటే ఎన్నికలు అన్డౌటెడ్లీ ఎందుకంటే దేశంలోనే సెకండ్ బిగ్గెస్ట్ స్టేట్ అది ఉత్తరప్రదేశ్ ఎనభై సీట్లు ఉంటే నెక్స్ట్ బిగ్గెస్ట్ నలభై ఎనిమిది సీట్లు ఉన్నటువంటిది మహారాష్ట్ర మిగతా రాష్ట్రం నలభై రెండు బెంగాల్ ఆ తర్వాత నలభై నలభై రెండు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తక్కువ నలభై బీహారు ముప్పై తొమ్మిది తమిళనాడు కాబట్టి తగ్గుతూ ఉంటాయి ఇక కాబట్టి న్యాచురల్గా క్యూరియాసిటీ ఉంటుంది రెండోది ఏంటంటే భారత ఆర్థిక వ్యవస్థకు క్యాపిటల్ సిటీ అంటారు మన స్టాక్ ఎక్స్చేంజ్ కానీ కాబట్టి మహారాష్ట్ర ఎన్నికలు అనేటువంటిది చాలా క్రూషియల్ మహారాష్ట్ర ఎన్నికలు రెండో పాయింట్ కూడా ఏంటంటే మహారాష్ట్ర ఎన్నికలు మిక్స్డ్ సమాజం ఉన్నటువంటి సొసైటీ మహారాష్ట్ర భారీ ఇండస్ట్రియలైజేషన్ ఉంది భారీ వ్యవసాయం కూడా ఉంది అంటే భిన్న ప్రాంతాలలో భిన్నమైనటువంటి జీవన విధానం విదర్భ మరాఠవాడ ఏరియాలో వస్తే వ్యవసాయం ఉంది బాంబేకు పక్కన ఇటు పక్క థానే భీవండి ఆ ఏరియా పోతే మొత్తం ఇండస్ట్రియలైజేషన్ ఉంది గుణ ఏరియా వస్తే కొంచెం ఎడ్యుకేషన్ కూడా ఉంది వెనుకబడ్డటువంటి మరాఠా ఉస్నాబాద్ ఉస్నాబాద్ ఉమ్నాబాద్ ఇక్కడ ఇటు పక్కకి వస్తే మహారాష్ట్ర వెనుకబడ్డ హైదరాబాద్ మహారాష్ట్ర హైదరాబాద్ మొత్తం ఇటు ఒక రకమైన తెలంగాణ కల్చర్ కలిసి ఉంటుంది కాబట్టి అట్లా ఇన్ని మిక్స్డ్ ఉన్నప్పుడు ప్రజల యొక్క అభిప్రాయం నిజంగా మిక్స్డ్గానే అంటే ఇంత మిక్స్డ్ కనుక వస్తే మిగతా దేశ రాష్ట్రాలు క్లారిటీ వస్తుంది అనే విషయంలో అది చాలా కరెక్ట్ ఒకటి అయితే మహారాష్ట్రలో గత ఎన్నికల సందర్భంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు టైంలో బీజేపీ శివసేన కలిసి పోటీ చేసినాయి ఎన్నికలలో బీజేపీకి నూరు పైన సీట్లు వచ్చినాయి శివసేనకు అరవై సీట్లు అరవై ఐదు సీట్లు వచ్చినాయి కానీ అప్పుడు బాల్ థాకే ఉద్ధవ్ థాకరే తను ముఖ్యమంత్రి కావాలని కలిసి ఎన్నికల్లో పోటీ చేసినప్పటికి కూడా తను నేను సపోర్ట్ చేయను బీజేపీకి అన్నప్పుడు తనే ముఖ్యమంత్రి కావాలన్నప్పుడు అట్లా కొద్ది రోజులు రాష్ట్రపతి పాలన వచ్చింది ఆ తర్వాత కాంగ్రెస్ తో కలిసి ఆయన ఎన్నికలు పోరా పోయినాడు ఎన్నికలు కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాడు తర్వాత విడిపోవడం కలవడం అజిత్ పవారు రాత్రి రాత్రి ఇవన్నీ కూడా ఆ డ్రామాలని కూడా మనం చూసిన వాళ్ళు ఆ డ్రామాలన్నిటి వెనకాల ఉంది బీజేపీ అనేది కూడా కదా ఎన్సీపీ విడిపోవడం శివసేన విడిపోవడం మళ్ళీ వాటిలో అది ఈ తర్వాత తర్వాత అంకం చూస్తున్నారు మొదటి అంకంలో బీజేపీ ఉద్దవ్ థాకరే కలిపి శివసేన ఉద్దవ్ అంటే వాళ్ళ శివసేన పార్టీ మొత్తం పార్టీ కలిపి ఎన్నికల పోటీ చేసిన తర్వాత ఈ రెండింటిని విడగొట్టడంలో ఎవరి పాత్ర ఉందా లేదా మరి అప్పుడు దాని వెనకాల ఎవరి పాత్ర ఉంది శరద్ పవార్ది ఉందా కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉందా మేము కలిసి పోటీ చేసాం ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి కావడానికి బీజేపీకి అప్పటిదాకా బీజేపీ ముఖ్యమంత్రి పోనీ కొత్తగా బీజేపీ ముఖ్యమంత్రి మేము ఇంపోజ్ చేయలేదు వృద్ధలే వాళ్ళ మీద అప్పటిదాకా ఫడ్నవీసే ముఖ్యమంత్రి ఫడ్నవీసును కాదని నన్ను ముఖ్యమంత్రి అప్పటిదాకా ఉన్న సిట్టింగ్ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి మీద విశ్వాసంతో ఓటేసిన ప్రజలు ఆ ప్రభుత్వానికి నన్ను ముఖ్యమంత్రిని చెయ్యమని ఉద్ధవ్ థాకరే యొక్క ఆయన రాజకీయమైనటువంటి అత్యాశ అత్యాశ అనే పదం ఉపయోగిస్తున్నా దానివల్ల మా కూటమి విడిపోయింది ఈ కూటమి విడిపోవడం వెనకాల కాంగ్రెస్ పార్టీ ఉండదా ఇప్పుడు వాళ్ళది విడిపోవడం వెనకాల మేము ఉన్నాం కానీ మేము విడిపోవడం వెనకాల వాళ్ళు లేరా అందుకే టిట్ ఫర్ టాట్ అనుకుందా అంతే కదా ఇప్పుడు నువ్వు నువ్వు ఎత్తుగడ వేస్తే రాజకీయాల్లో ఎత్తు తీయాల్సిందే కదా నువ్వు ఆ ఖాళీ కూర్చోవలేరు కదా పాలిటిక్స్ పాలిటిక్సే కదా నువ్వు ప్రభుత్వాన్ని తీసుకోవాలనుకున్నప్పుడు ఇంకో రకమైన ఏంటి వస్తుంది అయితే రెండు పార్టీలు విడిపోయినాయి నేషనల్ కాన్ఫరెన్స్ కూడా శరద్ పవర్ పార్టీ కూడా విడిపోయింది శివసేన విడిపోయింది ఈ రెండు పార్టీలు విడిపోయిన తర్వాత బీజేపీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది ఇప్పుడు సడన్ గా అప్పటిదాకా ఉన్నటువంటి సీఎం కూడా డిప్యూటీ సీఎం అయ్యారు ఇవన్నీ ఇవన్నీ అవుతున్నాయి ఎత్తుగడలో అవన్నీ మా పొలిటికల్ ఎత్తుగడ భాగం అయితే మొన్నటి పార్లమెంట్ అందుకోసం మీ నెక్ టు నెక్ ఫైట్ అనే దాన్ని మాత్రం ఖచ్చితంగా రోజు నెక్ టు నెక్ ఫైటే ఉంది ఎందుకట్లా ఎందుకట్లా ఉందంటే మీకు మొన్న పార్లమెంట్ ఎలక్షన్ శివసేన ఒక గ్రూప్ బాల్ థాక్రే గారి వారసత్వం ఏదైతే ఉందో ఉద్ధవ్ థాక్రేది వాళ్ళు ఆల్రెడీ కాంగ్రెస్తో కలిసి ఉన్నారు మొన్నటి పార్లమెంట్ ఎలక్షన్స్లో బీజేపీకి నేను కరెక్ట్ వాస్తవమైన పిక్చర్ అందరూ పదిహేడు సీట్ల బీజేపీకి గెలిచింది అత్యధిక సీట్లు కాంగ్రెస్ గెలిచినటువంటి రాష్ట్రాల్లో అంటే వాళ్ళ కూటమి గెలిచిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర కూడా ఒకటి ఉత్తరప్రదేశ్ కంటే ఎక్కువ మహారాష్ట్రలో బీజేపీ నష్టపోయింది కూడా కరెక్ట్ చెప్పాలంటే మొన్నటి పార్లమెంట్ ఎలక్షన్స్లో జరిగినటువంటి చివరి ఎన్నికలు కాబట్టి అక్కడ కనుక రికార్డు తీస్తే ఆ పార్లమెంట్ ఎన్నికలలో నలభై ఎనిమిది పార్లమెంట్ సీట్లు ఉన్నా ఒక్కొక్క పార్లమెంటరీలో ఆరు అసెంబ్లీలు ఉన్నా బీజేపీ కూటమికి నూట ఇరవై ఆరు శాసనసభ పరిధులలో లీడ్ వచ్చింది కాంగ్రెస్ కూటమికి వాళ్ళ కూటమి శివసేన కాంగ్రెస్ కూటమి అంటే ఉద్ధవ్ ఠాకరే కాంగ్రెస్ శివసేనతో కలిపి నూట యాభై మూడు సీట్లలో వాళ్ళకి లీడ్ వచ్చింది సో న్యాచురల్గా వాళ్ళు ఎడ్జ్ ఉన్నట్టే కదా మన పార్లమెంట్ ఎలక్షన్స్లో మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ వాళ్ళు క్లై చేయనట్టే కరెక్ట్ చెప్పాలంటే ఇప్పుడు దాని నుంచి మేము ఇరవై సీట్లు ముప్పై సీట్లు మేము తీసుకోవాలి ఇప్పుడు దాంట్లో మేము కాన్సన్ట్రేషన్ చేసినాం బాగా ఇప్పుడు ఈ ఆరు నెలల్లో కలిసి వచ్చిందా మరి కలిసి వచ్చింది కాన్సన్ట్రేషన్ కూడా మేము బూత్ టు బూత్ పోల్ మేనేజ్మెంట్ అన్ని కూడా రీజన్ ఏంటంటే ఈ మొత్తం దీంట్లో ముప్పై సీట్లు వాళ్ళకి గెలిచింది ఐదు శాత ఐదు వేల తక్కువ ఉంటుందని వాళ్ళు గెలిచారు ముప్పై సీట్లు సహజంగా మేము ప్రాపర్యత్నం పొలిటికల్గా మా ప్రయత్నం ఏం చేస్తాం ఇంటింటికి పోవడం ప్రజలను మెప్పించడం ఒప్పించడం మా వాళ్ళని ఎక్కువ మందిని ఓటింగ్ తీసుకురావడం ఈ ప్రయత్నంలో ఈరోజు ఉన్నటువంటి ఇదొక ఇదొక అంశం రెండో అంశం ఏంటంటే ఈ రెండు వందల సంవత్సరాల కాలంలో షిండే మీద ముఖ్యమంత్రిగా ఏదైతే చీల్చింద్ అనేటువంటి దగ్గర నుంచి ఇప్పుడు మారింది ఇప్పుడు తెలంగాణలో కూడా మరో షిండే మరో షిండే అనే మాటే వచ్చేది ప్రతి ఒక్క కి పెట్టేశారు కాబట్టి షిండే మీద మంచి అభిప్రాయం ఉంది ఇప్పుడు షిండే ఎక్కడ కూడా కరప్ట్ కాదు అనేటువంటి దీంట్లోకి వచ్చేసింది మహారాష్ట్రలో కరప్షన్ అనేది అదొక పెద్ద ఎందుకంటే క్యాపిటల్ సిటీ ఫైనాన్షియల్ క్యాపిటల్ సిటీ అంటాం కదా కాబట్టి డబ్బు అక్కడ బాగా ఉంది కాబట్టి నేచురల్ గా రోజు కొన్ని లక్షల కోట్ల రూపాయల లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరిగే స్టాక్ ఎక్స్చేంజ్ అక్కడే ఉంది కాబట్టి అది కొంత ఉంటుంది దాని ఇంపాక్ట్ కొంత పక్కా ఉంటుంది దాని మీద ఎందుకంటే పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీసుల యొక్క హెడ్ క్వార్టర్స్ ఈవెన్ మల్టీనేషనల్ కంపెనీస్ హెడ్ కూడా బాంబేలో ఉంది నారిమన్ పాయింట్ అంటే ఒక లక్ష రూపాయల స్క్వేర్ ఫీట్ దొరికే ప్లేస్ అది ఈరోజు ఆఫీస్ కోసం అటువంటి ప్లేస్ ఉన్నటువంటి మహారాష్ట్ర కాబట్టి సహ సహజమైనటువంటి ఆ ఫైట్ ఉంటుంది అయితే మొన్న పార్లమెంట్ ఎలక్షన్ ఎలక్షన్స్లో మా కూటమికి పూర్తి మెజార్టీ రాలేదు మా ప్రయత్నం సాగుతుంది దీంట్లో రెండో అంశం ఏంటంటే ప్రధానమైన అంశం అసెంబ్లీ ఎలక్షన్స్కి పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే కొంచెం తేడా ఉంటుంది మేము మేము చెప్పే ప్రయత్నంలో పార్లమెంట్ ఎలక్షన్స్ దేశమంతా కాన్సన్ట్రేట్ చేస్తాం కానీ ఇప్పుడు లోకల్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన అన్ఫార్చునేట్ దురదృష్టకరమైన విషయం ఏంటంటే మీరు ఇంతకుముందు చెప్పారు కదా బాల్ థాక్రే గారు పెద్ద మనిషిగా ఎన్ని సంవత్సరాల పోరాటం చేశారో ఎప్పుడు కూడా కాంగ్రెస్తో నా జీవితంలో నేను చచ్చిపోయినట్టే అన్నాడు నేను కాంగ్రెస్తో అంటే నా చావు తర్వాతనే కాంగ్రెస్ చచ్చిపోయినట్టే నేను నేను కాంగ్రెస్తో అన్నాడు మరి వారి వారసత్వంతో ఉన్నటువంటి ఉద్ధవ్ థాక్రే ఏ కాంగ్రెస్ పార్టీ అయితే క్లెయిమ్ చేస్తుందో సెక్యులర్ పేరు మీద ఈ దేశంలో ఒక వర్గాన్ని సపోర్ట్ చేస్తుందో ఆ కాంగ్రెస్ పార్టీతో కలిశాడు అంటే బీజేపీ కంటే కాంగ్రెస్ బెటర్ అని ఆయన కనిపించింది కదా ఆ టైంలో ఇప్పుడు ఇప్పుడు ఆయన కూడా ఆయన రూపం మార్చుకుంటా అంటే తప్పేం లేదు ఆయన రూపం మార్చుకున్నాడు రంగు మార్చుకున్నాడు కాషాయం నుంచి మూడు రంగులకు వచ్చేసింది ఆయన తప్పి కూడా అంటే ఆయన అభిప్రాయాలు మార్చుకుంటే తప్పేం లేదు మేమేమి అభిప్రాయాలు మార్చుకోవాలి స్థిరంగా అభిప్రాయాలు ఉండాలని కూడా ఏమనటం లేదు అని అభిప్రాయాన్ని మార్చుకుంటాను ప్రజలు అంగీకరించాలనేది పాయింట్ కదా నీ అభిప్రాయం మార్చుకుంటావు కానీ ప్రజలు అంగీకరించాలంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు అంగీకరిస్తారో నాయకుడు అవుతారు లేకపోతే అభిప్రాయం పెట్టుకోవద్ద ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉంది ఎందుకంటే చాలా చాలా ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకున్నారు తెలంగాణ అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కీలకమైన లీడర్లు అక్కడ మోహరించారు ఓట్లని రాబట్టుకునే ప్రయత్నాలు ఇవన్నీ అయిన తర్వాత టిపికల్ గా వినిపిస్తున్నాయి ఎగ్జిట్ పోల్స్ అనేవి కూడా పబ్లిక్ పల్స్ అనేది అందులో కీలకంగా ఉంది ఎవరికి కూడా మెజారిటీ రావట్లేదు మ్యాజిక్ ఫిగర్ అనేది క్రాస్ అవ్వట్లేదు నెక్ టు నెక్ ఉంది అనేది నెక్ టు నెక్ అంటే ఒకటి మాత్రం పక్క పోరాటం గట్టి పోరాటం జరిగింది ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ఐదు నెలల తర్వాత జరుగుతుంటే అసెంబ్లీ ఎన్నికలు దూరం రెండు నెలల తర్వాత జరిగితే మళ్ళీ ఆ ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం యొక్క ఇంపాక్ట్ అనుకోండి మిగతా ఉండేవి కాదు ఇప్పుడు ఐదు నెలల తర్వాత జరుగుతున్నాయి కాబట్టి అది దానికి ఒక ఇంపాక్ట్ కనపడతాయి ఖచ్చితంగా అయితే ఈ ఉన్నటువంటి సిచ్యువేషన్లో మేము డోర్ టు డోర్ చేయటం కానీ లేకపోతే మా పోల్ మేనేజ్మెంట్లో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అవుతాయి అయితే మీరు అన్నారు ఫస్ట్ టైం బీజేపీ మొదటిసారి ఇక్కడ ఇన్ఛార్జ్కి పోతే గతంలో కూడా బీజేపీ నాయకులు తెలంగాణలో మరాఠీ మాట్లాడగలిగే వాళ్ళు కొంచెం హిందీ ఫ్లూయెంట్గా మాట్లాడగలిగే వాళ్ళు గత అసెంబ్లీ ఎన్నికలలో కూడా అక్కడ పనిచేశారు మన వాళ్ళే పబ్లిక్ మీటింగ్స్ ఏర్పట్లని ఇప్పుడు నాందేడ్ మరాఠవాడ పర్భని సూరత్ సూరత్ కాదు పర్భని నాందేడ్ ఔరంగాబాద్ ఏరియాలలో మన వాళ్ళే ఇన్ఛార్జెస్గా పనిచేశారు ఏర్పాట్లు బహిరంగ సభల అన్నీ కూడా వాళ్ళకి అను మన వాళ్ళకి అనుభవం ఉంటుంది ఎందుకంటే నిజామాబాద్ ఆదిలాబాద్ బార్డర్స్ బోర్డర్స్ ఉన్నటువంటి ప్రాంతంలో మరాఠీ కొంత వచ్చు హిందీ కొంత వచ్చు మన నాయకులు మా బీజేపీ నాయకులు కూడా వచ్చు ఇప్పుడు కూడా మా బీజేపీలో పదిహేను మంది పదిహేను అసెంబ్లీ సెగ్మెంట్స్ ఆ మరాఠవాడ విదర్భ ఏరియాలో పనిచేశారు అంటే కు విదర్భ కనెక్ట్ కనెక్ట్ ఉంటుంది మరా నిజామాబాద్కు మరాఠవాడ కనెక్ట్ ఉంటుంది కాబట్టి పనిచేశారు అది మేము మాకు కొత్త కాదు కానీ కాంగ్రెస్ వాళ్ళకి కొత్త అయింది కొత్త పిచ్చగాడు పొద్దునగాడని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అడిగిపోయి కూడా ఇష్టం వచ్చినాడు మాట్లాడినాడు తెలంగాణలో మేము తెలంగాణ దురదృష్టం మాట్లాడడం అంటే పక్కన పెట్టండి పెద్ద పెద్ద అడ్టైజ్మెంట్లు ఇచ్చినాడు మేము తెలంగాణలో ఈ వాగ్దానం పూర్తి చేసినాం ఆ వాగ్దానం పూర్తి చేసినాం అని చెప్పినాడు దానికి కౌంటర్గా మేము అక్కడ మా కిషన్ రెడ్డి గారు కానీ సంజయ్ గారు కానీ ప్రత్యామ్నాయంగా చెప్పాల్సి వచ్చింది వీళ్ళు ఏం చేశారు ఏం చేయలేదని చెప్పాల్సి వచ్చింది అది అంతవరకు మాత్రమే పరిమితం అది కొత్తగా ఏం కాదు బట్ ఈ ఎన్నికలు ఖచ్చితంగా మాకు కూడా చాలా ప్రిస్టిజెస్ ఎన్నికలే అన్డౌటెడ్లీ ఎన్నికలు ఎన్నికలే దీని తర్వాత నెక్స్ట్ వచ్చే ఢిల్లీ ఎన్నికలు ఒకవేళ అక్కడ దాన్ని ఉంటుంది అందుకని కాంగ్రెస్ ఎట్లా ఢిల్లీ కాబట్టి పెద్ద ఆమ్ ఆద్మీ పార్టీ దీని తర్వాత వచ్చేటువంటి బీహార్ బెంగాల్ లాంటి ఎన్నికలు కూడా ఉన్నాయి నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలు అవి కూడా ఇంపాక్ట్ అవుతాయి దీని తర్వాత ఉత్తరప్రదేశ్ ఎన్నికలు కాబట్టి ఉత్తరప్రదేశ్ అయితే పెద్ద స్టేట్ కాబట్టి సహజం క్యాపిటల్ సిటీ క్యాపిటల్ ఫైనాన్షియల్ క్యాపిటల్ సిటీ కాబట్టి రెండు కూడా సహజమైనటువంటి ఉత్సాహం అంటే అది ఒక ఆసక్తి ఉంటది మాకు కూడా ఆసక్తి ఉంది బట్ ఎగ్జాక్ట్లీ ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్లీ కాదు అనేది మన హర్యానా కావని మన హర్యానాలో కనపడింది హర్యానా ఎందుకు మన పార్లమెంట్ ఎలక్షన్స్ కనపడింది కదా దేశమంతా మన బీజేపీకి మూడు వందలు దాడతాయి నాలుగు వందలు వస్తాయి మూడు వందల యాభై వస్తాయి ఇచ్చిన వాళ్ళు ఎవరు ఇచ్చింది ఇచ్చినారు కానీ మూడు వందల యాభై వస్తే అందరు ఇచ్చినారు కదా వచ్చింది మాకు మూడు వందల సీట్లకు రెండు వందల తొంభై మూడు వందల అందుకోసం మా బీజేపీకి ఆనిట్ సోన్ మూడు వందలు దాడుతాయన్నారు దాటలే రెండు వందల నలభై వచ్చింది అరవై సీట్లు అంటే వాళ్ళు ఇచ్చినట్టు ప్రతి ఎగ్జిట్ పోల్ ఇచ్చిన సర్వేకి అరవై సీట్లు తగ్గినాయి ఇంట్రెస్టింగ్లీ మొన్న లేటెస్ట్ హర్యానా ఎలక్షన్స్లో ఎవ్వరు కూడా బీజేపీ గెలుస్తా అండి బీజేపీ గెలిచింది ఇంట్రెస్టింగ్లీ అంతకంటే ముందు పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే ముందు ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్ ఎన్నికలు తెలంగాణ ఈ నాలుగు రాష్ట్రాల ఎన్నికలు జరిగితే నాలుగు రాష్ట్రాలలో కూడా బీజేపీ గెలుస్తాను ఎవరు చెప్పరు బీజేపీకి రెండు సీట్లు ఇచ్చారు కొన్ని ఎగ్జిట్ పోల్స్ తెలంగాణలో మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ రాజస్థాన్లో మూడిట్లో బీజేపీ ఓడిపోతుందని చెప్పినారు ఎక్కడ ఓడిపోవాలి టూ థర్డ్ మెజార్టీతో గెలిచారు కాబట్టి ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కాదు ఎగ్జిట్ పోల్స్ ఒక నిజంగా సైంటిఫిక్గా ఇవన్నీ కూడా ప్రీ పోల్ సర్వేలు దీని ఇంపాక్ట్ ఎట్లుంటుందంటే నేను ఫైనల్లీ ఒకటే మాట చెప్తా ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు కూడా చివరి వ్యక్తి ఓటేసేంతవరకు దీన్ని కాన్సర్ దీన్ని కౌంటర్లకు తీసుకోవాలి లైన్లో నిలబడ్డ చివరి వ్యక్తి అట్ ది సేమ్ టైం శాంపుల్స్ తీసుకుంటే కుదరదు చాలా గ్రామాలు గ్రామాలు ఇటువైపు ఉంటాయి కొన్ని గ్రామాలు అటువైపు ఎక్స్ట్రీమ్ అటువైపు ఉంటాయి కొన్ని నియోజకవర్గాలు ఈవెన్ హర్యానా లాంటి ప్లేసెస్ లో వెయ్యి రెండు వేలతో గెలిచిన బీజేపీ సీట్లు కూడా ఉన్నాయి అయితే అది ఇప్పుడు వెయ్యి రెండు వేల ఓట్లు అనేవి ఐదు తర్వాత పోలయ్యే ఓట్లు కూడా కౌంట్ అయ్యాయి కదా ఇప్పుడు ఎగ్జిట్ పోల్ దాకా ఇంకోటి అందరూ హండ్రెడ్ పర్సెంట్ ఇటువైపు ఈ శాంపుల్స్ నడవదు కాబట్టి సైంటిఫిక్ శాంప్లింగ్ జరగట్లేదు ఎగ్జిట్ పోల్స్ ఇండియన్ ఎగ్జిట్ పోల్స్ యొక్క చేసేటువంటి ఏ మీడియా హౌస్ అయినా ఏ ఛానల్ ఆర్గనైజేషన్ అయినా కూడా కాబట్టి ఎగ్ ఎగ్జిట్ పోల్స్ ఏంటంటే నాకు తెలిసినంత వరకు రేపు కనుక ఏమైనా ఇవ్వగలిగితే కొంత కొంత రాత్రి దాకా అయిన పర్సంటేజ్ని తీసుకోగలిగితే కొంత కొంత నియర్ టు ది ఫ్యాక్ట్స్ వస్తాయేమో బట్ అతి కూడా క్రిటికల్ పర్సంటేజ్ ఉంటుంది కదా రెండు పర్సెంట్ మూడు పర్సెంట్ పాయింట్ సిక్స్ ఎయిట్ పర్సెంట్ తోటి ఎన్నికలు మారుతుంటే మహారాష్ట్ర లాంటి స్టేట్ ఎక్కువ వచ్చింది అంటే గెలిచినట్టే కదా ఛత్తీస్గఢ్ హర్యానాలో కూడా బీజేపీకి ఓట్ పర్సంటేజ్ పెరగలే ఓటు పర్సెంటేజ్ పెరగాలి ప్లస్ ఓట్లు కాంగ్రెస్ కంటే పర్సెంటేజ్ ఎక్కువైనా రాలే బీజేపీకి అయినప్పటికీ అయినా అప్పుడు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ మధ్యప్రదేశ్లో పోయినసారి ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది అంతకుముందు రెండు వేల పద్దెనిమిది ఎన్నిక అప్పుడు పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ బీజేపీకి ఎక్కువ వచ్చినాయి కాంగ్రెస్ కంటే బీజేపీ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ ఎక్కువ వచ్చినాయి సీట్లు తక్కువ వచ్చినాయి మొన్న కర్ణాటకలో కూడా బీజేపీ ఓడిపోలేదు బీజేపీకి గత అసెంబ్లీ ఎన్నికలు ఎన్ని వచ్చినాయి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో అంత పర్సెంటేజ్ ఓట్లు వచ్చినాయి కానీ సీట్లు మాత్రం బాగా తగ్గినాయి ఇవన్నీ కూడా అందుకోసం ఓట్లకు సీట్లకు వీళ్ళు సైంటిఫిక్ అనాలిసిస్ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ విస్ ఆఫ్ విస్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇది కనెక్ట్ చేయడంలో కొంచెం సెఫలాజికల్ దీంట్లో మెథడ్స్లో సైంటిఫిక్ అప్రోచ్ మారుతుంది లేదా కొన్ని ఛానల్స్ కొన్ని ఆర్గనైజేషన్స్ ఏదో ఒక పొలిటికల్ అఫో ఉంటారు కాబట్టి ఇట్లా వస్తాయి సైంటిఫిక్గా చేస్తే దానివల్ల ప్రయోజనం ఉంటుంది ప్రయోజనమే కాదు డెమోక్రసీలో మేడం నేను ఎగ్జిట్ పోల్స్ కానీ ప్రీ పోల్ సర్వేలు కానీ పోస్ట్ పోల్ సర్వేలలో కూడా నేను సైంటిఫిక్ మెథడ్లో కనుక రియల్గా ఒక జర్నలిస్టిక్ అవుట్లుక్ కనుక చేస్తే అది రాజకీయ పార్టీలకు కూడా ఉపయోగం మేడం నేను మళ్ళీ నేను పాజిటివ్ అప్రోచ్లో చెప్తున్నా ప్రజలు ఏం కోరుకుంటున్నారు ప్రజల నిజమైన సమస్యలు ఏంటివి ప్రజలు ఏ సమస్యల మీద స్పందిస్తున్నారు అనేది పొలిటికల్ పార్టీకి అవసరం ఇవన్నీ ఎట్లా ఉన్నప్పటికి కూడా ఇరవై మూడో తారీఖు రిజల్ట్స్ రాబోతున్నాయి ఇప్పటిదాకా వచ్చినటువంటి ఊహాగానాలు లెక్కలు అనాలిసిస్ ఇవన్నీ పక్కడిపోయి ఇప్పుడు మనం అనుకున్నట్టుగా నెక్ టు నెక్ ఉంది టఫ్ ఫైట్ ఉంది అంటే టక్ గుర్తొచ్చేది బీజేపీ హార్స్ ట్రేడింగ్ మొదలు పెడుతుంది అక్కడ ఇమ్మీడేట్ గా తరలించడాలు తరలించడాలుంటాయి అనేది నేను ఒక లాజిక్ చెప్తాను మేడం ఒక లాజిక్ చెప్తాను ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లో స్ట్రాటజీ స్ట్రాటజీ చెప్తా శివసేన ఉద్ధవ్ ఠాకరే శరద్ పవార్ ఎన్సీపీ కాంగ్రెస్ కలిసి పోటీ చేసిన బీజేపీ షిండే శివసేన అజిత్ పవర్ ఎన్సిపి కలిసి పోటీ అయింది ఇప్పుడు నూట నాలుగు సీట్లు నూట ఐదు సీట్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది తొంభై నాలుగు తొంభై రెండు సీట్లు శివసేన పోటీ చేస్తుంది ఉద్ధవ్ ఠాక్రే ఉద్దవ్ ఠాక్రేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా వాళ్ళు ప్రకటించాలి ఇప్పటిదాకా మొన్నటిదాకా ముఖ్యమంత్రిగానే ఉంచి చూసినారు ఇప్పుడు నేను సూటి ప్రశ్న అడుగుతున్నా ఒకవేళ ఇదే జరిగితే హార్స్ స్టేడింగ్ ఏం చెప్పలేము ఐడియాలజికల్ గా శివసేన కాంగ్రెస్ ఎప్పటికీ ఒకటి కాదు బాల్ థాక్రే ఫిలాసఫీ బాల్ థాక్రే యొక్క భావజాలాన్ని తీసుకుంటే అవి రెండు ఎప్పటికీ ఒకటి కాలేవు తోటి సరే మీరు తెలంగాణ కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్ళు ఉంటారని పక్కన పెడదాం కోసేపటి హిస్టరీని కానీ లేదు హిస్టరీని తీసుకుంటే అది కాదు ఒకవేళ ఉద్ధవ్ ఠాక్రే యొక్క ఏమంటే లస్ట్ ఆఫ్ పవర్ అంటాం కదా దాంతో కాంక్ష కాంక్ష ఏమన్నానండి పదాలు ఆయన గనక ముఖ్యమంత్రి చేయకపోతే ఆయన ఆయన ఉండటానికి గ్యారంటీ ఏంది మీరు మా దగ్గర లేనప్పుడు ఆయన దగ్గర సేమ్ ఫార్ములా వర్తిస్తాయి కదా సపోజ్ కాంగ్రెస్కి డెబ్బై సీట్లు వచ్చి ఉద్దవ్ ఠాక్రేకి నలభై సీట్లు వచ్చి శివసేనకు మా నెక్ టు నెక్ ఫైట్లో నలభై సీట్లు శరద్ పవార్కి నలభై శివసేనకు యాభై కాంగ్రెస్ కు డెబ్బై వచ్చినాయంటే మొత్తం కలిపి నూట యాభై వచ్చి నూట నలభై ఐదు సీట్ వచ్చినాయి అనుకోండి ఆ స్టేజ్ లో ఉద్దవ్ ఠాకరే కనుక ముఖ్యమంత్రి కాకపోతే ఆయన అక్కడ ఉంటాడా ఉండనప్పుడు దీన్ని ఆర్ట్ ట్రేడింగ్ అంటారా ఇంకో ట్రేడింగ్ అంటారు మీరు చెప్పండి మళ్ళీ ఇప్పుడే నేను ప్రశ్న అడుగుతున్నాను ఇప్పుడు జరగబోయేటువంటి పరిణామాల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాను ఎలక్షన్ అయితే ఇంట్రెస్టింగ్ అయితే ఉంటాయి మహారాష్ట్ర పాలిటిక్స్ ఎలక్షన్ ఉద్దవ్ ఠాకేను ముఖ్యమంత్రి చేస్తారా చేయరా చేయకపోతే ఉద్దవ్ ఉద్దవ్ ఠాక్రె ముఖ్యమంత్రి చేయలేదనే కదా బీజేపీ నుంచి పోయింది అదే ఫార్ములా ఇప్పుడు అప్లై అవుతుంది కదా మళ్ళీ మళ్ళీ బీజేపీకి వస్తే

మేమేం చేస్తామనేది ఇప్పుడు రిజల్ట్స్ బట్టి ఉంటాయి ఇరవై మూడో తారీఖు సాయంత్రం తెలుస్తుంది జార్ఖండ్ కి సంబంధించి చూస్తే ఇప్పటిదాకా ఎప్పుడు జరగనంతగా ఐదు వందల కోట్లని ఖర్చు పెట్టారు ఎన్నికల్లో ఓట్లు కొనుక్కోవడానికి అని మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ అంటున్నారు నిజంగా ఆయన్ని కక్ష కట్టే జైల్లో వేశారు ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి తీసేశారు ఇవన్నీ వినిపించిన తర్వాత ఐదు వందల కోట్లు జార్ఖండ్లో ఖర్చు పెట్టడం అనేది ఆయన చేసినటువంటి ఆరోపణ ఇప్పుడు జార్ఖండ్ కూడా ఆల్మోస్ట్ నెక్ టు నెక్ అన్నట్టే కనిపిస్తుంది జార్ఖండ్లో నాకు తెలిసినంతవరకు క్లియర్ బీజేపీ ఎడ్జ్ ఉంటుంది మేడం జార్ఖండ్ స్టేట్ వరకు గతంలో జార్ఖండ్ లో ఇప్పుడు ఎలక్షన్స్ కంటే ముందు ఫైవ్ ఇయర్స్ కంటే ముందు రెండు వేల పంతొమ్మిది జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలిచింది అయితే బీజేపీలో కొన్నిసార్లు ఎత్తుగడల్లో మనం కూడా స్ట్రాటజిక్ మిస్టేక్స్ కొన్ని ఉంటాయి కదా చిన్నగా జార్ఖండ్ గిరిజన ప్రాంతాలు బాగా ఉండే ఇలాంటి వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతం అది గిరిజన ప్రాంతం రిచ్ మినరల్స్ ఉన్నటువంటి ప్రాంతం అత్యధికమైనటువంటి మినరల్స్ ఉన్న ప్రాంతం అక్కడ ఆదివాసీలు అంటే అక్కడ ఉన్న గిరిజనులు వనవాసీలతోటి కొంత ఉండాల్సింది బీజేపీ వరకు ఎన్నికలు గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా నేను కూడా చాలాసార్లు పెద్ద నాయకుతో నా అభిప్రాయం నేను చెప్పినా అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పడం కాదు కానీ గిరిజనులు డామినేట్ చేస్తున్నటువంటి ఆ స్టేట్లో గిరిజన ముఖ్యమంత్రి అయితే బాగుండేది కదా అని కాకుండా గిరిజనేతర ముఖ్యమంత్రిని రఘువర్ దాస్ను ముఖ్యమంత్రి చేశారు దానివల్ల కొంత నష్టపోయిన అయిపోయిన ఎలక్షన్స్ ఇప్పుడు మేము చాలా స్పష్టంగా బాబులాల్ మారండి మా యొక్క గిరిజన ఎవరైతే మెజారిటీ ఉన్నారో వాళ్ళని వాళ్ళని ముందు పెట్టి ఎన్నికల్లో పోరాటం చేస్తారు కాబట్టి మేము ఆల్రెడీ ఒరిస్సాలో గిరిజన ముఖ్యమంత్రిని చేసినాం ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ అట్లా శిబు సోరేన్ వాళ్ళ అది నచ్చకపోవచ్చు అయితే జార్ఖండ్ విషయంలో ఒకటి అర్థం చేసుకోవాల్సిందంటే మనం ఈరోజు మనం మాట్లాడుకున్నాం జార్ఖండ్ గురించి మీరు ఒక పేరు వినిటారు మధుకూడ అని మధు కూడా ఒకటే గెలిచింది ఇండిపెండెంట్గా ఒకటే గెలిస్తే కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఆపడం కోసం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మధుకూడకు సపోర్ట్ చేసింది అప్పుడు బీజేపీ ఎమ్మెల్యేలను మేము రాంచి నుంచి భువనేశ్వర్ దాకా భువనేశ్వర్ నుంచి ఢిల్లీ దాకా ఫ్లైట్లో తెప్పించుకొని ఓ పెద్ద తత్తంగా నడిచింది అప్పుడు పెద్ద రాజకీయ తత్తంగా నడిచింది అప్పుడు అంటే సపోర్ట్ చేయొద్దని అది మధు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది ఆయన సిబిఐ ఈడీఈడీ రైడ్స్లో పడినగా రెండు వేల కోట్ల రూపాయల స్కామ్ అది ఎందుకు అంటే అక్కడ అత్యంత సారవంతమైనటువంటి గనులు ఉన్నటువంటి బొగ్గు ఉంది ఐరనూరు ఉంది చాలా కార అడవి ప్రాంతం గనులు ఉన్నటువంటి ప్రాంతం పారిశ్రామిక రాంచి లాంటి ఇండస్ట్రియల్ ఏరియాలు ఉన్నాయి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఇంట్రెస్టింగ్లీ హైయెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చే ప్రాంతం కూడా అదే ఇంట్రెస్టింగ్లీ అందుకోసమని అదొక ఇంపార్టెంట్ ప్లేస్ అది బట్ మేము ఆ మిస్టేక్స్ అన్నీ కూడా తగ్గించుకున్నాం ఖచ్చితంగా బాబులాల్ మారండి గారు నేను అనుకుంటున్నాం ముఖ్యమంత్రి అవుతాడు ఇరవై నాలుగో తారీఖునాడు అనుకుంటున్నాను ఎస్ ప్రకాష్ గారు మహారాష్ట్ర అండ్ జార్ఖండ్ రెండింటి గురించి మాట్లాడుకుందాం ట్వంటీ థర్డ్ రోజు హార్స్ రైడింగ్ ఉంటుందా ఇంట్రెస్టింగ్గా ఉంటాయా డిసప్పాయింట్మెంట్లు ఉంటాయి నెక్టివ్ నెక్క ఎగ్జాక్ట్ పోల్ ఎలా ఉంది అనేది థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ